హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని ముచ్చట్లు. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అగ్రోమెక్ హోమ్ స్టోర్ షాప్ గురించి చూపించబోతున్నాను. ఇది మనకి సనత్ నగర్లో కూడా ఉంది, ఒక బ్రాంచ్ పెద్దది. అది ఇక్కడ ఉండేది కొంచెం చిన్న బ్రాంచ్, మంజీరా మాల్లో ఉంది. మంజీరా మాల్ లోపలికి వెళ్తుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి ఇలా ఎస్కలేటర్ కూడా ఉంటుంది. ఎస్కలేటర్ ఎక్కిన కొంచెం మనము బ్యాక్ సైడ్ తిరిగితే మనకి అగ్రోమెక్ హోమ్ స్టోర్ కనిపిస్తుంది క్లియర్గా. సో ఇది అక్కడైతే ఉన్న షాప్స్లలో ఇది ఒకటే కొంచెం పెద్దగా ఉంది. సో ఈజీగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే మనకి పెద్ద పెద్ద లైటింగ్స్తో కనిపిస్తుంది. సో ఫస్ట్ మనకి లోపలికి వెళ్ళగానే ఇలా కుక్కర్స్ కనిపించాయి. ఈ కుక్కర్స్ అయితే కేజీ రైస్ నుంచి నార్మల్గా కేజీ అయితే 400-500 నుంచి ఉన్నాయి. సో అందులో ఇంకా 200-300 వరకు ఉన్నాయి. ఇందులో కూడా కంపెనీస్ని బట్టి ఉన్నాయి. గ్రీన్ చెఫ్ ఒకటి ఉంది, ప్రెస్టేజ్ ఒకటి ఉంది, పీజియన్ ఒకటి ఉంది, బటర్ఫ్లై, అలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ని బట్టి వాళ్ళ రేట్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఈ గ్రీన్ చెఫ్ అయితే కొంచెం తక్కువ రేట్లలో ఉన్నాయి. ఈ ప్రెస్టేజ్వి అయితే మనకి బయట ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. నాకు కొన్ని ఐటమ్స్కి అయితే కాస్ట్ అయితే నాకు రీజనబుల్గా అనిపించాయి బయట వాటితో చూస్తే. అంటే ప్రెస్టేజ్వి అయితే మనకి బయట చాలా రేట్ ఉంటాయి. సో వాటితో చూస్తే ఇక్కడైతే కొంచెం బెటర్ అనిపించింది. హోల్సేల్గా తీసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. నార్మల్గా సింగిల్ ఐటమ్ తీసుకునే వాళ్ళకి అంత పెద్దగా డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. సో నేను కొన్ని ఐటమ్స్కి రేట్ కూడా చూపిస్తున్నాను. ఇంకా ఇందులో చాలా స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ చూపించలేకపోతున్నాను. ఈ వీడియోని నేను 3 పార్ట్స్గా చేశాను. ఫస్ట్ పార్ట్ నార్మల్గా స్టీల్వి చూపించాను, సెకండ్ పార్ట్ బ్రాస్ ఐటమ్స్, అండ్ థర్డ్ పార్ట్ గిఫ్ట్ ఐటమ్స్. ఇందులో కూడా మనము ఎవరికైనా పెళ్ళికి కానీ ఏదైనా చిన్న ఫంక్షన్కి, బర్త్డేకి, ఎంగేజ్మెంట్కి, అలాంటి ఫంక్షన్స్కి మనం ఫ్రెండ్స్తో వెళ్ళినా కానీ లేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ 500 above 1000 above పెడుతూ ఉంటాం. సో దాంట్లోనే ఇక్కడ చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి. సో గిఫ్ట్ ఐటమ్స్ నార్మల్గా పెట్టేవి పెడతారు కానీ కొంతమంది యూజ్ అయ్యే ఐటమ్స్ పెడితే చాలా బాగుంటుంది అని అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ షాప్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో నేను అలాంటి వీడియో కూడా నేను పార్ట్ 3లో చేశాను. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను 3 పార్ట్స్గా చేశాను. ఈ షాప్ అయితే చాలా పెద్దగా ఉంది, అందుకనే నేను 3 పార్ట్స్గా చేయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మీకు వీడియోలో చూపించే కడాయిలలో మనకు మనమైతే కర్రీస్ కూడా వండుకోవచ్చంట. సో అక్కడ ఒక ఆంటీని అడిగాను, ఇవి మాడిపోవా మనం ఏమైనా కర్రీస్ వండుకుంటే అని. ఆంటీ చెప్పిన రివ్యూ ప్రకారం అయితే తను ఇంతకుముందు తీసుకుందంట, అవి అయితే మనం తోముకుంటే అయితే పొయ్యే విధంగానే ఉంటున్నాయంట. మరీ కొన్ని అయితే స్టీల్ ఐటమ్స్ బాగా మాడిపోతాయి, మనం అసలు తోముకున్నా కూడా మళ్ళీ మనం ఒక్కొక్కసారి యూజ్ చేసుకోవాలి అని అనిపించదు. సో అలాంటి వాటితో చూస్తే అయితే ఇవి అయితే బెటర్ అని అనిపించింది అని చెప్పారు. సో నేనైతే అదే రివ్యూ అయితే నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే అలాంటి ఐటమ్స్ అయితే నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇంట్లో అయితే ఎక్కువగా ఫ్రై ఐటమ్స్కి నార్మల్గా నాన్ స్టిక్ కానీ లేకపోతే బుగ్గిండి కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి రొట్టెవి, రొట్టెలు చేసుకోవటానికి మనకి కట్టేవి. అందులో 100 రూపీస్ నుంచి ఉన్నాయి సైజుని బట్టి, 100, 200, 300 వరకు ఉన్నాయి. కానీ ఆ కట్టె అయితే బాగానే ఉంది, మంచి క్వాలిటీ ఉంది ఆ కట్టె కూడా. ఇవి మనకి దంచుకునేవి, చిన్న చిన్న వెల్లుల్లి కానీ లేకపోతే జీలకర్ర అలా దంచుకునేవి రోళ్ళు. చిన్నవి అయితే 200 నుంచి ఉన్నాయి. ఇంకా అందులో క్వాలిటీని బట్టి మారాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ 90% మొత్తం స్టీల్ ఐటమ్సేనండి. ఈ స్టీల్ ఐటమ్స్లలో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మనకి ఊర్లలో కూడా ఇవే స్టీల్ ఐటమ్స్, స్టీల్ షాప్స్ కూడా ఉంటాయి. సో ఆ షాప్స్కి ఉన్న ఇక్కడున్న షాప్కి డిఫరెంట్ ఏంటంటే ఆ డిఫరెన్స్ మనకి తెలిసిపోతుంది. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనకు. ఆ మోడల్స్ అక్కడ మనకి లోకల్ ఏరియా షాప్స్లలో కొన్ని మోడల్సే ఉంటాయి కానీ ఇక్కడ మనం ఏది తీసుకున్నా కానీ, చిన్న స్పూన్ నుంచి పెద్ద పెద్ద గంటల వరకు తీసుకున్నా కానీ చాలా మోడల్స్లలో ఉన్నాయి.
ఈ షాప్కి ఉన్న వెరైటీ అయితే నేను అదొక్కటైతే చెప్పగలుగుతాను. చూసారు కదా ఎన్ని స్పూన్స్ టైప్స్ ఉన్నాయో, ఇవన్నీ గంటెలు. మనం ఆ గంటెలు కూడా చూడండి, అవి చాలా క్వాలిటీ ఉన్నాయి. సో అవి అయితే సెట్ తీసుకోవాలంట. సో ఇవి కూడా అంతే స్పూన్స్, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. సో ఇది ఫస్ట్, ఈ రో అంతా చిన్న సైజు, కొంచెం మీదకి వెళ్తే పెద్ద సైజు, ఇంకొంచెం మీదకి ఇంకొంచెం పెద్ద సైజు, మీద ఫోర్క్స్ అలా అరేంజ్ చేసి పెట్టారు. కానీ ఎంత చిన్న సైజు తీసుకున్నా కానీ ఆ స్పూన్ అయితే చాలా క్వాలిటీ ఉంది. అది ఆ సెట్ తీసుకోవాలంట. సో ఇంతకుముందు చూపించింది అవి మనము గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి. కింద మనము భూమి పైన పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఇల్లు కడిగినప్పుడు కానీ లేకపోతే తుడిచినప్పుడు వాటర్ వెళ్ళి అది గ్యాస్ సిలిండర్ కొంచెం తుప్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది, బండలు కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళకి ఈ స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ మీద పెట్టుకుంటే మనం అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ కింద క్లీన్ కూడా చేసుకోవచ్చు, కింద బండలు కూడా ఖరాబ్ అవ్వవు. సో ఆ స్టాండ్ దానికి. సో ఇదేంటంటే మనకి ఈ హోటల్స్లో ఉండే, హోటల్స్ నడిపే వాళ్ళకి కానీ హాస్టల్స్లలో ఉండే వాళ్ళకి కానీ అయితే ఇదైతే తెలుస్తుంది. హాస్టల్ నడిపే వాళ్ళకి ఇడ్లీలు దోశలు అవన్నీ పెట్టుకోవచ్చు. చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సర్వ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో అన్నీ అందులో వేసి పెడతారు. సో అదైతే 1500, 2000, 3000 దాకా ఉన్నాయి సైజుని బట్టి. సో ఇవన్నీ మనం చిన్న చిన్న చాపత్తలు, చక్కెరలు, అవి నార్మల్గా పసుపు కారం అలాంటివి అయితే వేసుకోవచ్చు. ఇందులో ఇది సింగిల్ ఐటెం కూడా ఇస్తారు. ఇందులో 50 రూపీస్ నుంచి ఉన్నాయి, చిన్న సైజ్ అయితే 50 రూపీస్ ఉన్నాయి. ఇందులో కూడా కొంచెం పెద్ద సైజ్ అయితే 100, 150 అలా ఉన్నాయి. సో మీద ఇవి పప్పులు పెట్టుకోవడానికి, చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, కానీ అవి చాలా వెయిట్ ఉన్నాయండి. ఎందుకో అవి మనం పైన పెట్టుకుంటే మాత్రము తీయడానికి అయితే ఇబ్బంది అనిపిస్తుంది అనిపించింది, కానీ క్వాలిటీ బాగుంది అని అనిపించింది. కానీ వాటిని పప్పులు వేసిన తర్వాత ఇంకా వెయిట్ ఉంటాయి కదా, సో అది కూడా చూసుకోవాలి మనం. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అవి. సో ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్స్, మనం ఏమైనా గంజులు తీసుకున్నప్పుడు వాటికి ప్లేట్స్ కూడా తీసుకుంటాం కదా, సో అవన్నీ సపరేట్ చిన్న సైజు నుంచి. ఇందులో 10 రూపీస్, 20 రూపీస్ నుంచి 100 రూపీస్, 150 రూపీస్ వరకు ఉన్నాయి సైజుని బట్టి. అవి కూడా క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇవన్నీ మోమోస్ చేసుకునే ఐటమ్స్. సో అవన్నీ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు కాబట్టి నేను ఎక్కువగా చూపించలేదు. ఎక్కువ మంది యూజ్ చేసుకునే ఐటమ్స్ నేను ఎక్కువ కవర్ చేశాను ఈ వీడియోలో. నెక్స్ట్ ప్లేట్స్. ప్లేట్స్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్లలో ఉన్నాయి. కొన్ని ప్లేట్స్ అయితే వెయిట్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని వెయిట్ తక్కువగా ఉన్నాయి. సో కాస్ట్ కూడా వేరియబుల్ ఉంది. ఈ వెయిట్లెస్వి అయితే కొంచెం 200 లోపే ఉన్నాయి, 120, 150 అక్కడ నుంచి ఉన్నాయి. సో కింది రోజులు అన్నీ వెయిట్వి ఉన్నాయి. ఆ వెయిట్ ఉన్నవి అయితే కొంచెం, ఇవి అయితే చాలా పెద్దవాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే చిన్న పిల్లలకైతే అసలు అవి తినడం చాలా కష్టము. అలాంటివి మనం హోల్డ్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా అందులో రైస్ కర్రీ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ అవి రేట్ కూడా 300 అట్లా ఉన్నాయి. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాటికి డిజైన్స్ లోపలి ఫ్లవర్స్ ఇట్లా కొంచెం చెట్టు మోడల్ అలా వచ్చాయి, కొన్ని ప్లెయిన్ కూడా ఉన్నాయి. సో ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు. ఇవన్నీ బల్క్లో తీసుకుంటే అయితే బాగుంటుంది. మనం ఏదైనా కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా పెళ్ళికి ఐటమ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో కొన్ని అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. సో ఇవే ఇప్పుడు నేను చూపించింది అయితే వెయిట్లెస్, మనం డైలీ యూస్కి అయితే అవి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి డైలీ యూస్కి వెయిట్ తక్కువగా ఉంటేనే బెటరు. అంత వెయిట్వి మనకి తోమడం అయినా కానీ లేకపోతే ఇంకే దేనికైనా కానీ చాలా కష్టము. సో ఇవి కూడా కొంచెం వెయిట్ తక్కువగానే ఉన్నాయి. ఇది 150 రూపీస్ ఉంది. సో ఇవన్నీ పప్పులు కానీ లేకపోతే ఏమైనా పల్లీలు పుట్నాలు అలాంటివి పెట్టుకునేవి. చూసారు కదా రేటు 300 లోపే ఉన్నాయి.
సో ఈ క్యాన్స్కి ఏంటంటే కొన్ని హోల్డ్ చేసుకునే విధంగా ఉన్నాయి, కొన్ని నార్మల్గా డబ్బాల మాదిరిగా ఉన్నాయి. సో పప్పులు కానీ లేకపోతే ఇంకే స్టోర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇవి కలర్ ఏవి ఉన్నాయి, ఆ కలర్ అయితే కొన్ని రోజులకైతే పోతాయని అనిపించింది. కలర్ పోయేవి అయితే నేను ఎక్కువగా చూపించలేదు, వీడియోలో ఎక్కువ కవర్ చేయలేదు, ఎందుకంటే అవి నాకు అంత యూస్ఫుల్ అనిపించలేదు. సో నేను అది స్కిప్ చేసేసాను. సో ఈ క్యాన్స్ కూడా చాలా బాగున్నాయి. సో అవి కొంచెం పెద్ద క్యాన్స్, ఇంతకుముందు చూపించినవి చిన్నవి. సో ఇవి కొంచెం పెద్దవి, 3 కేజీ 4 కేజీస్ పట్టేవి. సో ఇవేంటంటే మనము కర్రీ వండుకోవడం అయిపోయిన తర్వాత వాటిని తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే ఇవి బాగా యూజ్ అవుతాయి. నేను అక్కడ ఏం చెక్ చేస్తున్నానంటే ఆ మూత ఊడిపోతుందా లేదా, టైట్గా ఉందా లేదా అనేసి చూస్తున్నాను. టైట్గానే ఉంది. సో అవి కూడా నాకు ఒకటి మంచి అనిపించాయి. సో ఇందులో కొంచెం డిఫరెన్స్ మోడల్లో కొన్ని రౌండ్గా ఉన్నాయి, కొన్ని నార్మల్ గంజుల టైప్లో ఉన్నాయి, కొన్ని స్క్వేర్ టైప్లో ఉన్నాయి, కొన్ని చిన్నవి డిషెస్ వస్తాయి కదా, సో అలాంటి మోడల్లో ఉన్నాయి. సో మనకి ఏ మోడల్ అయినా కానీ బిలో 300 రూపీసే ఉంది, మ్యాక్సిమం 250 లాస్ట్. సో ఇవి టిఫిన్ బాక్సెస్, టిఫిన్ బాక్సెస్ పైన డిజైన్స్ వచ్చాయి. సో ఈ టిఫిన్ బాక్సెస్ కూడా బాగున్నాయి. సో ఇవి కూడా 100 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి, 300 వరకు ఉన్నాయి. ఇవి శాండ్విచ్ చేసుకునే ఐటమ్స్ అండ్ స్పూన్స్. ఇంతకుముందు కూడా నేను స్పూన్స్ చూపించాను, కాకపోతే అవి ఏంటంటే సెట్ లాగా ఉన్నాయి, సెట్ మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ చూపించేవి ఏంటంటే సింగిల్ పీసెస్ కూడా ఇస్తారు. సో ఇది ఏంటంటే చిన్నది, మనం చపాతి పిండి పిసుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది. సో ఏమైనా కానీ పిండి ఐటమ్స్ అందులో వేసుకోవడానికి, పూరీలు చేసినప్పుడు కూడా పూరీలు కూడా వేసుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. సో ఇవన్నీ బౌళ్ళ తట్టలు. మనము బౌళ్ళ తట్టలు అయితే అసలు నెంబర్ ఆఫ్ స్టైల్స్లలో ఉన్నాయి. ఇందులో రౌండ్గా ఉండేవి ఉన్నాయి, స్క్వేర్ టైప్లో ఉన్నాయి, పెద్ద సైజువి ఉన్నాయి, నార్మల్ సైజులలో కూడా ఉన్నాయి. సో ఎక్కువ మంది అయితే స్క్వేర్లో కానీ రౌండ్లో కానీ తీసుకుంటారు. సో హైదరాబాద్లో అయితే నేను ఎక్కువగా స్క్వేర్వే చూశాను, మన ఊళ్ళల్లో అయితే నేను కొంచెం రౌండ్వే చూశాను. సో ఇవి నీళ్ళ బిందెలు, ఇవి ఇంత పెద్దగా ఉన్నా కానీ కాస్ట్ మాత్రం తక్కువనే ఉన్నాయండి. ఇవి చిన్నగా ఉన్నా కానీ టిఫిన్స్ కానీ లేకపోతే ఇంకా వేరేవి కానీ చిన్నగా ఉన్నా కానీ అవి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అదేంటో నాకు ఇప్పటికీ డిఫరెన్స్ అర్థం కాలేదు. బౌళ్ళ తట్టలు అయితే 600 నుంచి ఉన్నాయి కాస్ట్. సో ఇవి టిఫిన్ బాక్సెస్ కొంచెం సైజెస్ డిఫరెన్స్గా ఉన్నాయి, అండ్ మీద కొంచెం డిజైన్ టైప్లో వచ్చాయి మూతలకి. సో ఇవి కూడా స్టోర్ కర్రీస్ మనం స్టోర్ చేసుకునేవి ఫ్రిడ్జ్లలో. కాకపోతే ఏంటంటే మీద కొంచెం మూత సింపుల్గా వచ్చాయి. దీంట్లో కూడా మూతలు కూడా డిఫరెంట్గా ఉండేవి కూడా ఉన్నాయి, అంటే వాటి మీద అయితే మనం ఇంకా అది పెట్టిన తర్వాత మీద ఇంకేం పెట్టుకోలేము. సో ఇవి చిన్న చిన్న కర్రీ బాక్సెస్, స్కూల్ పిల్లలకి కర్రీస్ పెట్టడానికి అయితే బాగా యూజ్ అవుతాయి, చిన్నవి. సో ఇందులో 70 రూపీస్, 60 రూపీస్ నుంచి ఉన్నాయి. అవి చిన్నగానే ఉన్నాయి కానీ 70-60 ఉన్నాయి. ఇవి తాంబాలాలు, ఇవి 300 నుంచి ఉన్నాయి, ఇది కూడా 500 ఉంది. సో ఇవన్నీ ప్లేట్స్, నార్మల్గా గిన్నెల్లాగా ఉన్నాయి. సో సైజు చూసారు కదా, అవి అయితే 90 రూపీస్, 120 రూపీస్ అట్లా ఉన్నాయి. సో ఇవేనండి నేను ఇంతకుముందు చెప్పింది కర్రీస్ స్టోర్ చేసుకునేవి. మీద కొంచెం ఇట్లా పట్టుకునే విధంగా ఇచ్చారు, హోల్డ్ చేయొచ్చు మనము. సో అవి కూడా కొంచెం ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో ఇంకేదైనా సాఫ్ట్ మూతలు నార్మల్గా ఉన్నాయి పెట్టేసి దాని మీద ఇది పెట్టాల్సి వస్తుంది, లేదంటే సపరేట్గానైనా పెట్టాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం అలాంటివి కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంటుంది. కానీ చూడడానికి మోడల్ మాత్రం అవే బాగున్నాయి, అండ్ క్వాలిటీ కూడా అవే బాగున్నాయి. ఈ పప్పుల డబ్బాలలో ఏంటంటే మనము ఏ పప్పు ఎందులో పెట్టామో మనకి తెలియదు కాబట్టి పైన గ్లాస్ లాగా మూత ఇచ్చారు, ఆ గ్లాస్ లోపల నుంచి కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని సైడ్కి ఇచ్చారు, సో వాటి నుంచి మనం చూసుకోవచ్చు అన్నమాట. సో అలా డిఫరెంట్గా ఉన్నాయి, కొన్ని నార్మల్గానే మూతలు వచ్చాయి స్టీల్వి, కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవేంటంటే మూతలు డిఫరెంట్గా వచ్చాయి. ఇప్పుడు ఈ చూపించే దాంట్లో మీద క్యాప్
స్టీల్ ఉంది, కింద కింద కూడా స్టీల్ ఉంది, కానీ ఏంటంటే కనిపిస్తుంది బయటకి. ఇదైతే నేను తీసుకున్నాను ఆ షాప్ విజిట్ చేశాక, నాకు మంచి అనిపించింది. స్టెయిన్లెస్ స్టీల్ ఇది, 340 రూపీస్ పడింది. సో హోల్డ్ చేసుకోవడానికి బాగుంది, అండ్ మనకి ఏ ఫుడ్ ఐటెం కూడా గాలి బయటికి వెళ్లకుండా వేడిగా ఎక్కువసేపు ఉండే విధంగా ఉంది. సో నాకు ఇదొకటి కొంచెం బాగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.